गुड इवनिंग माय डियर कॉमर्स स्टूडेंट्स. कॉमर्स इज ए वेरी वेरी इजीएस्ट सब्जेक्ट इन द वर्ल्ड अनी नेनु चाला संवत्सरालुगा ना स्टूडेंट्स की चेप्तुन्नानु. कानी चाला मंदी एगतार चेसिन संदर्भं उंदी, आयन अट्लाने अंटाडु कॉमर्स इजीएस्ट सब्जेक्ट अयिते ఎందుకు ఇంతమంది కష్టపడతారు? కామర్సులో ఉన్నతమైన ర్యాంకులు సంపాదించి కూడా తగిన ఉద్యోగం ఎందుకు రావట్లేదు? ఎందుకు ఈజీయెస్ట్ సబ్జెక్ట్ అయింది? ఆయన ఏమో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, అందరికీ అవసరమైన సబ్జెక్టు, అందరికీ తెలిసిన సబ్జెక్ట్ అంటాడు. అందరికీ తెలిసిన సబ్జెక్ట్ అయినప్పుడు కొత్తగా ఇది ఒక కోర్సుగా ఎందుకు చేర్చాలి, మాకు ఎందుకు నేర్పించాలి అనే ధోరణిలో నన్ను చాలామంది అడిగారు. వాళ్ళతోటి నేను వాద ప్రతివాదాలు చేసుకుని నా వెర్షన్ ని వాళ్ళకి వినిపించి వాళ్ళని వాళ్ళకి సాటిస్ఫై చేయడం కూడా జరిగింది. ఇవాల ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, బీకామ్ 3 ఇయర్స్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్స్, మొత్తం 7 ఇయర్స్ కామర్స్ లోనే కొట్టుమిట్లాడుతూ కార్పొరేట్ అకౌంట్స్ గానించి, అడ్వాన్స్ అకౌంటెన్సీ గానించి, టాక్సేషన్ గానించి, ఎవ్రీథింగ్ చేసుకుంటూ పోతానే ఉన్నారు. కానీ ఒక బేసిక్ అకౌంటెన్సీకి వచ్చేటప్పటికి తడబాటు పడడం కారణం ఏంటో నాకు ఈరోజు కూడా తెలియట్లేదు. ఒక జర్నల్ ఎంట్రీ అడిగితే మేము ఎప్పుడో నేర్చుకున్నది ఇప్పుడు అడిగితే అట్లా అన్నారు. కానీ మనం అకౌంటెంట్గా ఉండాలని అనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే కామర్స్నే ప్రేమించే నిజమైన ప్రేమ, నేను కామర్స్ అంటే బాగా ఇష్టం అండి, చాలా మక్కువ అండి, నాకు దాని మీద చాలా కోరికలు ఉన్నాయని చెప్పేట వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమైన కోరిక అది, ఆ కోరిక నిజమే అయితే మనం సచ్చేంత వరకు జర్నల్ ఎంట్రీస్ మనతోటే ప్రయాణం చేస్తాయి, ఆఖరికి ఆ పుల్లల్లో కలిసిపోయి ఇవి కూడా కాలిపోతాయి. కానీ అలా ఎవరు కనపట్లేదు. 98% ఆఫ్ ది కామర్స్, ఈవెన్ ప్రొఫెసర్స్తో కూడా నేను మాట్లాడాను, బుక్ రైటర్స్తో మాట్లాడాను, కానీ ఎవరి దగ్గర సరైన సమాధానం బేసిక్స్ మీద చెప్పలేని పరిస్థితి, ఎన్నో డెఫినేషన్స్ దాటవేసిన పరిస్థితి, ఎన్నో కాంట్రవర్సీస్ని ఆన్సర్ చేయలేని పరిస్థితి. కానీ ఇవన్నిటికి కారణం ఆ రైటర్స్ సఫర్ కావట్లేదు. దే ఆర్ గెట్టింగ్ మనీ బై ఇన్వాల్వింగ్ ఇన్ దట్ రైటింగ్ యాక్టివిటీ, అండ్ ద లెక్చరర్స్ ఆల్సో గెట్టింగ్ దేర్ సాలరీ బై గివింగ్ లెక్చర్స్ టు ది స్టూడెంట్స్. బై ది అల్టిమేట్ సఫర్ ఇస్ ద స్టూడెంట్. ఇవాళ సిఏ క్వాలిఫై అయ్యి కూడా నేను చాలామందిని చూశాను. నేను సిఏ క్వాలిఫై అయ్యి జాబ్ వెతుక్కోవడం కూడా కష్టపడుతున్నారు అంటే ఆయన నేర్చుకున్నది ఏంటి? అసలు బేసిక్గా మనం నేర్చుకున్నామా లేదా? అసలు బేసిక్కే సరిగ్గా లేకపోతే ఎన్ని అంతస్తులు కట్టినా అంతస్తులు కనిపిస్తాయి. ఏదో ఒక రోజున అర్ధరాత్రి మీద చప్పా చేయకుండా వితౌట్ నోటీస్ దట్ విల్ బి కొలాప్స్డ్. అదే ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. ఇది ఖచ్చితంగా ఇదే చరిత్ర జరుగుతుంది. ఇవాళ కామర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత 2వ తరగతిలోనో 3వ తరగతిలోనో అంటే 3వ క్లాస్లో 3వ అవర్లో మీకు జర్నల్ ఎంట్రీస్ గురించి లెక్చరర్స్ నోట్లోంచి మాట వస్తుంది. ఫస్ట్ వర్డ్, మీ పుస్తకాల్లో మీ పేరు రాయడానికి వీలు లేదు అనేస్తారు. ఎందుకు రాయకూడదు మాస్టర్ అని మీరు అడగరు, వాళ్ళందరూ వాళ్ళు చెప్పరు. ఒకవేళ నా బోటోడు ఎవడన్నా అసలు ఎందుకు రాయకూడదని వాదన వచ్చి అడిగి లేచి నిలబడితే దట్ ఈస్ ఏ ఫార్ములా. దీన్ని ఇది ఈ ఫార్మేట్ని మనం క్వశ్చన్ చేసే హక్కు మనకు వద్దు, మనకు హక్కును తీసుకోవద్దు, జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో అంటారు. అంటే చెప్పటం, దాన్ని ఆన్సర్ చేసే పరిస్థితి ఆ లెక్చరర్స్, సోకాల్డ్ లెక్చరర్స్కి లేకనా? ఆ బుక్ రైటర్స్ ఎక్కడా కూడా బుక్ రైటర్స్లో మీ మీ పుస్తకాల్లో మీ పేరు రాయొద్దని రాసిన పుస్తకాలు ఉన్నాయి, కానీ వాళ్ళు దాని గురించి ఎందుకు రాయొద్దో చెప్పలేదు. దాన్ని అనుసరిస్తున్న లెక్చరర్స్ దాని గురించి ఏం చెప్పలేదు. కానీ ఆన్సర్ రాలేదు కాబట్టి మనం కాంప్రమైజ్ అయిపోయి ముందుకెళ్తున్నాం తప్ప ఎందుకు ఆన్సర్ రాలేదు ఈ మాస్టర్ కాకపోతే ఇంకో మాస్టారు తరిసి చూద్దామనే ఆలోచన లేదు. అదే నెట్లో వెతికినా, గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దానికి ఆన్సర్ లేదు. చాలా కామర్స్ టెర్మినాలజీస్కి చాలా వాటికి ఆన్సర్సే లేవు, ఎందుకంటే అందరూ అదే ధోరణిలో నడుస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ నేను ద డిఫరెన్స్ బిట్వీన్ ద జర్నల్ అండ్ లెడ్జర్ అని చెప్పుకుంటూ జస్ట్ ఈరోజునే వీడియో పోస్ట్ చేశాను. జర్నల్ అంటే ఏంటి, లెడ్జర్ అంటే ఏంటి అనేది జర్నల్ లెడ్జర్ గురించి కూడా పోస్టింగ్ చేసి చూపించాను. జర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఎ సీసీటీవీ, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సీసీటీవీ, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సూపర్వైజర్.
it will record the movement of the transactions. Movement of the transactions. Just so mediator CCTV pane entandi. CCTV ki em panundi? Ekkadi nunchi movement ela avutundi? Ee nimshamlo ee movement vachindi? Ee nimshamlo vyakti vachadu? Utti chethalato vachada? Back tho vachada? Vachi malli em teesukeltunnadu? అనేది సీసీటీవీలో ఫుటేజ్ ద్వారా మనకి ఎన్ని రోజులకైనా మనం కనుక అది స్టోర్ చేసుకున్నట్టయితే ఒక కెన్ సీ ఇట్ క్లియర్లీ. కానీ అదే పందాలో ఒక జర్నల్ కూడా నడుస్తుంది. జర్నల్ అనేది దేంట్లో ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్లో ఒక ఒక ఇంపార్టెంట్ రికార్డ్, ఇంపార్టెంట్ బుక్. దట్ బుక్ విల్ బి మెయింటైన్ బై ఎ బుక్ కీపర్. ద బుక్ కీపర్ సింప్లీ రికార్డ్స్ ద మూమెంట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ విత్ ద డే టు డే. అంతే కదా. కాబట్టి దాంట్లో ఎక్కడా కూడా ఇప్పుడు మనం అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ దేర్ విల్ బి టూ ఆస్పెక్ట్స్, వన్ ఇస్ డెబిట్ ఆస్పెక్ట్ అండ్ అనదర్ వాజ్ ది క్రెడిట్ ఆస్పెక్ట్ అన్న. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అసలు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎందుకు వచ్చిందో కూడా బుక్స్ లో చెప్పలేదు, మీరు అడగలేదు, మాస్టర్లు కూడా చెప్పలేదు, వదిలిపెట్టేయండి దాని గురించి కూడా నేను చెప్తాను తర్వాత. ఎక్కడ కూడా డెబిట్ ఆస్పెక్ట్ క్రెడిట్ ఆస్పెక్ట్ అయినప్పుడు మీరు జనరల్ ఇంటర్వ్యూలో ఎక్కడ చూసినా కూడా డెబిట్ ఆస్పెక్ట్ క్రెడిట్ ఆస్పెక్ట్ క్లియర్ కనిపిస్తుంది. చూడండి, 1/4/2019 ఇన్వెస్టెడ్ 2,50,000 అస్ క్యాపిటల్ అంటే ఇక్కడ డెబిట్ ఆస్పెక్ట్లో క్యాష్ ఉంది, క్రెడిట్ ఆస్పెక్ట్లో క్యాపిటల్ ఉంది. ఇక అసలు ఎక్కడ సందు ఉందని మీరు యొక్క మీ ఎక్స్వైజ్ ట్రేడర్స్ పేరు రాస్తారు, ఎక్కడ సందు ఉంది మీకు? లేదు కదా. అంటే ఎక్స్వైజ్ ట్రేడర్స్ ఏం చెప్తుందంటే నా దగ్గరికి కొంత క్యాష్ వచ్చింది, అది ఎవరిచ్చారో పేరు రాసుకున్నాను, ఎక్స్వై క్యాపిటల్ అనే వ్యక్తి ఓనర్ పెట్టాడు. ఎందుకు రాసుకున్నాను అంటే ఏ రోజునైనా తిరిగి ఆయనకి డబ్బులు ఇవ్వాలి, నేను తిరిగి డబ్బులు ఇవ్వాలి. నా దట్ ఈజ్ మై డ్యూటీ. అంటే ఆర్గనైజేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ది లైబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఈజ్ టు పే బ్యాక్ ది అమౌంట్ విచ్ వాజ్ రిసీవ్డ్ ఇనిషియల్లీ ఆర్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. తర్వాత వచ్చిన డబ్బులు ఏం చేశారు, వచ్చిన డబ్బులు క్యాష్ బాక్స్లో దాశారు. ఇక్కడ అర్థం అదే వస్తుంది చూడండి, క్యాష్ డెబిట్ రికార్డ్ టు క్యాపిటల్. ఇక్కడ టూ అంటే కూడా మీకు ఎక్కడా కూడా మీరు టూ అనే పదానికి ఎక్కడా అర్థం రాయలేదు. కొంతమంది మహానుభావులు ప్రొఫెసర్లు కూడా అన్న మాట విన్న మాట ఏంటంటే టూ అనే పదం మీరు ఇష్టం వాడితే వాడవచ్చు, లేకపోతే లేదు. టూ ఈజ్ ఏ మీనింగ్లెస్, ఇట్ ఈస్ యూస్లెస్ వర్డ్ అని కూడా కొంతమంది మహానుభావులు, పెద్ద పెద్ద మహానుభావులు, సిఏ పాస్ అయ్యి సిఏ క్లాసులు చెప్తున్న మహానుభావుల నోటు కూడా నేను అన్నాను, వాళ్ళకి దన్నాలు. టూ అంటే సోర్స్ అండి. సోర్స్ అంటే హౌ ద క్యాష్ ఎంటర్డ్ ఇన్ టు ద బిజినెస్ ఎక్స్వైజ్ ట్రేడర్స్ అంటే టూ ఈస్ ద క్యాపిటల్ ఈస్ ద సోర్స్ ఫర్ ఎంట్రీ ఆఫ్ ది క్యాష్ ఇన్ ది ఆర్గనైజేషన్. అంటే ఈ క్యాష్ ఆర్గనైజేషన్లో రావడానికి ఏది కారణమైంది, క్యాపిటల్ అనేది కారణమైంది. ఈజ్ ఇట్ క్లియర్. అంటే క్యాపిటల్ అనే సోర్స్ ద్వారా మనకి క్యాష్ వచ్చింది, దాన్ని మాత్రమే సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ క్యాష్ని తీసుకెళ్ళి క్యాష్ బాక్స్లో దాసింది రికార్డ్ అయింది, ఎవరు ఇచ్చారనేది కూడా రికార్డ్ అయింది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారము ఒకటి అంటే ఈ 250,000 రూపాయలు వ్యాపార నిమిత్తం తీసుకున్న డబ్బులు దాసిపెట్టడం జరిగింది. ఏనాడైనా 250,000 రూపాయలు మళ్ళీ ఆయనకి సదరు వ్యక్తి నేను ఇవ్వాలి కాబట్టి నా బాధ్యత అది అని ఎక్స్వైజ్ ట్రేడర్స్ చెప్తూ ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు మీ పేరు రాయడానికి అంటే ఎక్స్వైజ్ ట్రేడ్ రాయడానికి ఇక్కడ సంధి ఎక్కడ ఉందండి? వేర్ ఇస్ ది స్పేస్ టు రైట్? రెండు ఆస్పెక్ట్లు సరిపోయినాయి కదా. తర్వాత రెండోది ఏంటంటే పర్చేజ్ గూడ్స్ ఫర్ 75,000 రూపీస్ ఫర్ క్యాష్. ఇక్కడ మళ్ళీ పర్చేజ్లో డెబిట్ రికార్డ్ అయింది, క్యాష్ క్రెడిట్ రికార్డ్ అయింది. మరి ఈ క్యాష్ అనేది ఇప్పుడు టూ అనేది ప్రతి చోట సోర్స్ అనండి, సోర్స్ ఆధారం. ప్రతి చోట టూ అంటే సోర్స్ అనే బ్లైండ్గా అర్థం చేసుకోండి, అన్నారా. తర్వాత డెబిట్లో ఉన్నది రెండు అర్థాలు వస్తాయి, ఒకటి యూటిలైజేషన్, రెండోది డెస్టినేషన్. అంటే యూటిలైజేషన్ అంటే మీరు వినియోగించింది యూటిలైజేషన్ అవుతుంది. తర్వాత వినియోగించకుండా వచ్చింది వచ్చినట్టుగా మీరు క్యాష్ బాక్స్లో పెడితే డెస్టినేషన్ అవుతుంది. వేర్ ఇట్ ఈస్, వేర్ ది మనీ విచ్ వాజ్ రిసీవ్డ్ బై ది రిసీవ్డ్ వాజ్ కెఫ్ట్ అంటే ఇట్ వాజ్ కెఫ్ట్ ఇన్ ది క్యాష్ బాక్స్ అని అర్థం మీకు వెంటనే రావాలి. ఇక్కడ ఏమైంది, మనకి వచ్చిన డబ్బులు దాచిపెట్టావు 250,000, దాంట్లోంచి 75,000 పిక్ చేసి నేను కొనుగోలు చేశాను 75,000 రూపాయలు. అంటే ద 75,000 రూపీస్ వాజ్ యూటిలైజ్డ్ టు పర్చేస్ గూడ్స్ అని అర్థం అదేగా, అర్థం వేరే అర్థం వస్తుందా?
అంటే ఇక్కడ కూడా క్యాష్ ఇక్కడ టూలో ఏముంది క్యాష్ అంటే టు పర్చేజ్ ది గూడ్స్ వాట్ వాజ్ ది సోర్స్ క్యాష్ ఇస్ ద సోర్స్ ఇంకా కొత్తగా ఎక్కడ రాలేదు అంటే ఏనాడైతే సీసీటీవీలో రికార్డ్ అయిందో పలానా వ్యక్తి తీసుకొచ్చి 250,000 ఇచ్చాడు ఆ 250,000 పదిలింగ బాక్స్లో దాశాను ఇప్పుడు మళ్ళీ 250,000 నుంచి 75,000 తీసి నేను కొనుగోలు చేశాను కొనుగోలు చేసిన స్టాక్ నేను తీసుకెళ్ళి గోడౌన్లో దాశాను చూసారా ఎంత గమ్మత్తుగా ఉందో ఎంత ఆశ్చర్యంగా చూడండి ఇది కామన్ సెన్స్ పాయింట్ ఇది అకౌంట్స్ కాదు అకౌంట్స్ కానే కాదు ఇలా అర్థం చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏముంది ఈజీగా అయిపోద్ది కదా తర్వాత మూడోది ఏంటి పర్చేజ్ అకౌంట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రమణ ట్రేడర్స్ రూపీస్ 1,25,000 నాన్ క్రెడిట్ డబ్బులు ఇవ్వకుండా 125,000 రూపాయల సరుకులు వచ్చినాయి ఇక్కడ కూడా పర్చేజ్ అకౌంట్ డెబిట్ రికార్డ్ టు రమణ ట్రేడర్స్ అంటే మరి టూ అంటే సోర్స్ అన్నాను కదా అంటే ఈ గూడ్స్ రావడానికి వాట్ వాజ్ ద సోర్స్ హూ ఈజ్ అంటే రమణ ట్రేడర్స్ పుణ్యం అంట డబ్బులు రూపాయి ఇవ్వకుండా 125,000 రూపాయల సరుకులు వచ్చినాయి ఆ రోజు డబ్బులు పెట్టుకుంటే 75,000 రూపాయలు పెట్టుకుంటే సరుకులు వచ్చినాయి అది కూడా తీసుకెళ్ళి గోడౌన్లో పెట్టుకున్నాను తర్వాత ఇవాళ రమణ ట్రేడర్స్ పుణ్యం అంట 125,000 స్టాక్స్ వచ్చినాయి అది కూడా గోడౌన్లో పెట్టుకుని ఇక్కడ ఇది ఏమవుతుంది ద మనీ వాజ్ యూటిలైజ్డ్ టు పర్చేస్ గూడ్స్ ఇక్కడ 5వ తారీఖు నాడు ఇక్కడ ద గూడ్స్ టు రిసీవ్ ది గూడ్స్ రమణ ట్రేడర్స్ ఆర్ ది సోర్సెస్ ఇక్కడేమో వీళ్ళ కారణం వల్ల వచ్చినాయి అక్కడేమో క్యాష్ వల్ల వచ్చింది ఇక్కడ కూడా టూ కంటే సోర్సే అక్కడ కూడా టూ అంటే సోర్సే తర్వాత ఏమైంది 15/4 నాడు 2,000 రూపీస్ వాజ్ విత్డ్రాన్ బై ది ఓనర్ ఓనర్ అండి ఓనర్ని ఏమని ప్రస్తావించాము క్యాపిటల్ అని ప్రస్తావించాము కాబట్టి ఏంటంటే ఓనర్ అని ప్రస్తావించాం కాబట్టి ఓనర్ గారికి తిరిగి ఇస్తున్నాం కాబట్టి మనం దాన్ని ఆ విధంగా మనం ఆయనకి హూ ఇస్ ద రిసీవర్ ఆఫ్ దిస్ మనీ అని కనుక మనం క్వశ్చన్ వేసుకున్నట్లయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమైంది క్యాపిటల్ అయింది సో ఆ విధంగా కూడా ఆయన అంటే మన దగ్గర ఉన్న క్యాష్లోంచే అటు గూడ్స్ కొన్నాము ఇక్కడ ఓనర్ గారు డబ్బులు వాడుకుంటే ఆయన డబ్బులు ఇచ్చాము చూసారా దీంట్లో మరి రెండాటికి సోర్స్ ఇదే అయింది మనకి రెండాటికి సోర్స్ క్యాష్ అయింది ఇక్కడ గూడ్స్ కొనడానికి అదే అయింది ఇది తర్వాత ఏం చేసాము తర్వాత రమణ ట్రేడర్స్కి 25,000 రూపాయలు ఇచ్చాము ఇక్కడ కూడా రమణ ట్రేడ్ అంటే మనీ వాజ్ యూటిలైజ్డ్ టు పే రమణ ట్రేడర్స్ ఇన్ పార్ట్ ఆయన దగ్గర 125,000 సరుకులు కొన్నాం 25,000 ఇచ్చాము అంటే మనకి క్యాష్ వాజ్ ది సోర్స్ ఇప్పుడు గమ చూడండి టూలో ఉన్న అన్ని కూడా సోర్సెస్ బ్లైండ్గా అర్థం చేసుకోండి మీరు బ్లైండ్ అంటే బ్లైండే క్యాష్ రావడానికి క్యాపిటల్ సోర్స్ అయింది తర్వాత గూడ్స్ కొనడానికి క్యాష్ సోర్స్ అయింది తర్వాత మళ్ళీ గూడ్స్ కొనడానికి రమణ ట్రేడర్స్ సోర్స్ అయింది తర్వాత ఆయన విత్డ్రా చేసుకోవడానికి క్యాష్ సోర్స్ అయింది రమణ ట్రేడర్స్కి డబ్బులు ఇవ్వడానికి కూడా క్యాష్ చూసారా గమ్మత్ చూసారా ఇక్కడ మీకు మీ పేరు మీరు ఒక ట్రేడర్స్ యొక్క ఎవరి బుక్ ఇది ఎక్స్వైజెడ్ ట్రేడర్స్ బుక్ ఎక్స్వైజెడ్ ట్రేడర్స్ని ఇరికించడానికి ఎక్కడ సందు ఉంది మీకు రెండు ఆస్పెక్ట్స్ క్లియర్ అయిపోయినాయి అంటే దీని అర్థం ఏంటి జస్ట్ ఎక్స్వైజెడ్ ట్రేడర్స్ ఈ జస్ట్ రికార్డింగ్ ద మూమెంట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ డ్యూరింగ్ ది ఆపరేషనల్ పీరియడ్ అంతే కదా ఇది దీనికి ఇంతకంటే ఆన్సర్ ఏముంటుంది మీకు మీ పేరు రాయలేకపోవడానికి కారణం ఏంటంటే జస్ట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ సూపర్వైజర్ నా దగ్గర డబ్బులు వచ్చి నేను దాచుకున్నాను ఆ డబ్బుల్లోంచే ఖర్చు పెట్టాను ఇవన్నీ చెప్తున్నాడు తప్ప మరి ఈయనిచ్చింది ఎక్కడుంది ద ఎక్స్వైజెడ్ ట్రేడర్స్ ఓంట్ ఇన్వెస్ట్ ఇన్ ఎ సింగిల్ ఎన్పీ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్వైజెడ్ ట్రేడర్స్ ఓంట్ టేక్ ఎ సింగిల్ ఎన్పీ ఫర్ హిజ్ పర్సనల్ నీడ్స్ ఒక రూపాయి తీసుకోవడం జరగదు ఒక రూపాయి ఇవ్వడం జరగదు అటువంటిప్పుడు తీసుకునేవాడు లేక ఇచ్చినవాడు లేక దాన్ని ఎక్కడ ఇరికిస్తాం మనం ఆయన గివరో కాదు రిసీవరు కాదు ఎక్కడ ఇరికించగలుగుతాం ఇరికించలేం కదా సో ఇదంతా అయిపోతే మనం లెడ్జర్ పోస్టింగ్ చేసేసాం అంతమంది ప్రాబ్లంలో కూడా ఇప్పుడు దీని బ్యాలెన్స్ షీట్లో ఏముంది ఎక్స్వైజెడ్ ట్రేడర్స్ యొక్క బాధ్యతలను చెప్పేది లైబిలిటీస్ అంటే అంటే సోర్స్ అని చెప్పాను నేను తర్వాత లైబిలిటీస్ అంటే సోర్సే రమణ ట్రేడర్స్ సోర్స్ అయింది క్యాపిటల్ సోర్స్ అయింది తర్వాత అది ఏ రూపంలో ఉన్నాయా డబ్బులు క్యాపిటల్ యొక్క నికర బ్యాలెన్స్ ఆయన 2,000 వాడుకున్నాడు కాబట్టి 240,000 అయింది 48,000 అయింది రమణ ట్రేడర్స్కి 25,000 ఇచ్చారు కాబట్టి 100,000 అయింది అంటే ఎక్స్వైజెడ్ ట్రేడర్స్ ఈజ్ లయబుల్ టు పే బ్యాక్ 248 టు ది క్యాపిటలిస్ట్ అండ్ 1,00,000 టు ది
రమణ డ్రైవర్స్. మరి ఇవన్నీ తీర్చడానికి సోర్స్ ఎక్కడది అంటే క్యాష్ మన దగ్గర 148,000 క్యాష్ ఉంది మన దగ్గర. తర్వాత స్టాక్ అంటే పర్చేజ్ స్టాక్ గా నేను బ్రాకెట్ లో ఎందుకు పెట్టానంటే ఇట్ వాజ్ అన్సోల్డ్ టిల్ టుడే 30వ తారీఖు వరకు అది అన్సోల్డ్ కాబట్టి దాన్ని నేను ట్రేడింగ్ అకౌంట్ లో వేసుకోకుండా నేను బ్యాలెన్స్ షీట్ లో వేసుకున్నాను. అంటే 2,00,000 రూపాయలు విలువైన సరుకులు ఉన్నాయి నా దగ్గర, 148,000 రూపాయలు డబ్బు రూపంలో ఉంది. అంటే అవి రిసోర్సెస్, దీస్ రిసోర్సెస్ ఐ కెన్ పే బ్యాక్ ద అమౌంట్ విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ క్యాపిటలిస్ట్ అట్ ది బిగినింగ్ అండ్ ద సప్లయర్ ఆఫ్ ది గూడ్స్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. దీన్ని బట్టి అక్కడ 3,48,000. సో దీన్ని బట్టి చూస్తామంటే మీరు ఎక్కడ కూడా మీ పేరు రాయకూడదా మాస్టర్ని ఎక్కడ దయచేసి అడగండి. ఎందుకంటే ఇంత దూరం నడిచి వచ్చారు 7 సంవత్సరాల చదువులో, ఎక్కడ కూడా ఈ చిన్న విషయం మనకు అర్థం కాకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఇది అవసరం ఏంటి మాస్టర్, ఇవాళ ట్యాలీ వచ్చింది టకడగా కొట్టుకుంటే పోతుంది. ట్యాలీ కూడా అకౌంటింగ్ బేసిక్స్ మీద బేస్ అయ్యే తయారైంది తప్ప వేరే విధంగా తయారు కాలేదుగా. మరి బేసిక్సే రాకపోతే మీరు చేసిన ట్యాలీ కూడా తప్పే అవుతుంది కదా. ఆ ఒక్కని మన చిన్న విషయాన్ని మనం మిస్ అయిపోతున్నామే. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇదే విషయం మీరు ఎవరినైనా అడగండి ఏం చెప్తారు, బుక్స్లో చూడండి ఏముంటుందో చూడండి. కనీసం ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్ సిల్లీ క్వశ్చన్ అనుకోకుండా మీ అమాయకత్వాన్ని రూపుమాపుదాం, ఇంకా తీసేద్దాం, ఇంకొద్దు ఈ క్వశ్చన్లు ఇంక రావద్దు మీ దగ్గర నుంచి అనే ఉద్దేశంతో దీన్ని నేను ఆన్సర్ చేసి ప్రయత్నం చేశాను, ఆన్సర్ చేశాను. మీరు సాటిస్ఫై అయ్యారనుకుంటాను. ఎంతకంటే డౌట్స్ వస్తే అసలు మీకు కనీసం బేసిక్స్ మీద ఎలా చెప్పినా కూడా బేసిక్స్ మీకు వంట పట్టమని నాకు అర్థమైపోద్ది. కాబట్టి ఇది గ్రహిస్తారని నేను నమ్ముకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో.